హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ వర్క్స్ తెలుగు. నేను ఆర్వో మెంబ్రేన్ని అమెజాన్ నుంచి తెప్పించాను. దీన్ని అన్బాక్స్ చేసి ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాము. ఈ ఆర్వో మెంబ్రేన్ వచ్చి సూపర్ టెక్ కంపెనీది, 75 GPD. ఇది నాకు 760 రూపీస్కి వచ్చింది. ఇది ఫ్లో రిస్ట్రిక్టర్, అలాగే 3 ఎల్బోస్ కూడా ఇచ్చారు. ప్యాకింగ్ చాలా నీట్గా ఉంది. ఈ ఆర్వో మెంబ్రేన్ వచ్చి వెల్డెడ్ కేసింగ్లో ఉంది. నార్మల్గా కేసింగ్ ఉంటుంది, కేసింగ్ లోపల ఆర్వో మెంబ్రేన్ ఉంటుంది, అది మనము విప్పి పెట్టుకునేటట్టు ఉంటుంది. కానీ ఇది నేను వెల్డెడ్ కేసింగ్ తెప్పించాను. దీనికి ఎల్బో కనెక్టర్స్ కనెక్ట్ చేసేస్తాను. నాకు దీని క్వాలిటీ చాలా బాగా ఉన్నట్టు అనిపించింది. ఈ ఎల్బోస్ అన్నీ ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆర్వో ఫిల్టర్ దగ్గరికి వెళ్దాము. ఆర్వో ఫిల్టర్ పైన కేసింగ్ ఓపెన్ చేశాను. దీని లోపల పాత ఆర్వో మెంబ్రేన్ ఉంది కదా, దాని ప్లేస్లో ఇది పెట్టేసేయాలి. అలాగే ఫ్లో రెస్ట్రిక్టర్ వచ్చేసి మన డ్రెయిన్ పైప్ ఉంటుంది కదా, దాని ఎండింగ్లో ఉంటుంది. ఇదిగోండి, ఇది డ్రెయిన్ పైపు. ఇదిగోండి ఫ్లో రెస్ట్రిక్టర్ లోపల కనిపిస్తుంది కదా, దాన్ని కూడా బయటికి తీసుకొచ్చి ఒకసారి చూపిస్తాను. దీని డైరెక్షన్ ఇంపార్టెంట్ చాలా. ఇదిగోండి అన్నీ నేను లోపల ఫిక్స్ చేసేసి పైన కేసింగ్ కూడా మూసేశాను. ఇప్పుడు వాటర్ ఫిల్ అవుతుంది. ఒకసారి మొత్తము ఫిల్ అయిన తర్వాత మనం అన్నీ తీసేయాలి వాటరు. ఇప్పుడు నేను టీడీఎస్ మీటర్ తోటి వాటర్ చెక్ చేస్తాను. నేను ఆల్రెడీ ఒకసారి వాటర్ ఫుల్ అయింది తీసేశాను, ఇది సెకండ్ టైం వాటరు. ఇదిగోండి టీడీఎస్ వచ్చేసి 48 వస్తుంది, అంటే వాటర్ క్వాలిటీ చాలా బాగున్నట్టు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.